రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, మీరందరూ దేవుని కృపను బట్టి, దేవుని మేలును బట్టి, దేవుని కనికరాన్ని బట్టి ఆయన మీ ఎడల కనపరుస్తున్న ఆ మహాతిశయాన్ని బట్టి క్షేమంగా, ధన్యులంగా, సజీవులుగా ఈ నేటికి ఈ భూలోకంలో మనం బ్రతుకుతూ ఉంటున్నాం. సారిసారికి మనము దేవుని మాటలు వల్లవేసుకుంటూ, దేవుని మాటలు వింటూ, ధ్యానం చేసుకుంటూ, మన అనుదిన జీవితంలో ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటుండగా, మన శరీరంలో ఉంటున్న ప్రతి అవయవం, అవును, దేవుని కార్యాలలో మనం చూయిస్తూ ఉంటున్న శ్రద్ధను బట్టి ఇవి కూడా పుష్టిగా అవుతాయి కదా. నీకు శాంతి, సంతోషము, సమాధానం నీ హృదయంలో నిండి ఉందనుకోండి, తెలియకుండానే నీ అవయవాలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. అలా కాకుండా మరొక విధంగా, ఎప్పుడు గలిబిలి, ఎప్పుడు చికాకు, ఎప్పుడు కోపం, ఎప్పుడు అసూయ, కక్షతో నీ మైండ్ అంతా ఏదేదో రకరకాల పరిస్థితుల ఆలోచనలతో నిండి ఉందనుకోండి, నీకు తెలియకుండానే నీ అవయవాలు కూడా పాడవుతాయి కదా. నీ మనస్సు నిండిన దానిని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏం ఆలోచిస్తూ ఉంటున్నావో, నీ మనస్సులో నువ్వు ఏది తలస్తూ ఉంటున్నావో దానిని బట్టి ప్రతిక్రియ జరుగుతుంది. దానిని బట్టి శరీరము తన ప్రవర్తన చేసుకుంటుంది. ఈ లోపల ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటున్నావో దాని అలజడి బయట రూపంలో కనపడుతుంది కదా. సంతోషంగా ఉన్నావు అనుకోండి, నీ ముఖాన్ని ఏముంటుంది?
నవ్వు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సమాధానం ఉంటుంది. లోపల గలిబిలి జరుగుతూ ఉందనుకోండి, టెన్షన్ జరుగుతూ ఉందనుకోండి, ఆరింటికి ట్రైన్ ఎక్కాలండి. 10 నిమిషాల ప్రయాణం, 5:45 అయింది, ఎలా ఉంటాం? ప్రశాంతంగా ఉంటావా? నెమ్మదిగా నింపాదిగా ఉండగలవా? ఇక ఆ అలజడి, ఆ గలిబిలి మనల్ని ఏం చేస్తుంది? ఆతృతకు నడిపిస్తుంది. వాళ్ళని అరుస్తాం, వీళ్ళని అరుస్తాం. ఇంకా ఎంతసేపు అంటాం? ఆటో ఎక్కితే ఆటో వాడిని అరుస్తాం, తొందరగా పోనీవయ్యా, ఇంకా ఏంటంటాం? మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, అప్పుడే ఒకవేళ సిగ్నల్ పడింది అనుకోండి, వాడిని తిడతాం, వీడిని తిడతాం. అసలు ఎన్నెన్ని కార్యాలు 5 నిమిషాల్లో జరిగిపోతాయో కదా. కారణం ఏంటి? లోపల ఉన్న అలజడి, ట్రైన్ మిస్ అయిపోతుందేమో. ప్రిల్లారా, ఆత్మీయ జీవితంలో కూడా అంతే ప్రిల్లారా. నీ లోపల దేవుని పట్ల నీకున్న ఆలోచన విధానాన్ని బట్టి, దేవుని మీద నువ్వు పెట్టిన దృష్టిని బట్టి నీ ఆత్మీయ జీవితం సాగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం ప్రశాంతంగా ఉంటాం. ఎంత అలజడి జరిగినా నీవు దేవుని మీద ఆనుకొని ఉన్నావు కాబట్టి నీవేమీ భయపడవు. నువ్వు నెమ్మదిగా ఉంటావు, నింపాదిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సమాధానంతో ఉంటావు. నువ్వు దేవుని మీద ఆనుకోకుండా ఏవో కొన్ని పాపకార్యాలు, ఏవో కొన్ని ఇబ్బందికరమైన కార్యాలు నువ్వు జరిగించిన దాన్ని బట్టి లోపల కూడా అలజడి కనపడుతూ ఉంటుంది. నువ్వు ప్రార్థిస్తూనే ఉంటావు, అయినా నీలో నెమ్మది ఉండదు. దేవుని సన్నిధికి వెళ్తావు, కూర్చుని ఉంటావు, అయినా నీకు నెమ్మది ఉండదు. దేవుని దాసుడు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా నువ్వు వింటూ ఉంటావు, అయినా నీ లోపల దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. నీ మనస్సు దాని మీద నిలపలేవు. నీవు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది నీ మనస్సు. నీవు చేసిన ఆ దుష్టకార్యం, ఆ పాపపు తలంపులు వాటి చుట్టే తిరుగుతూ ఉంటాయి. మనం చాలాసార్లు మన మనస్సు అంతా కూడా దేవుని సంబంధమైన వాటితో మనం నింపుకోవటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మనం పాడైపోవటానికి లేక అనారోగ్య పాలవటానికి మన ఆలోచన విధానమే కారణం. పిల్లలు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఈ భూ సంబంధమైన వాటి మీద ధ్యాస పెట్టడం మానేయాలి. పూర్తిగా పరలోకం వైపు చూడటం అలవాటు చేసుకోవాలి. పరసంబంధమైన వాటి మీద దృష్టించాలి. మన ప్రియ ప్రభు తను చెప్పిన మాటలు చాలాసార్లు ఆయన సారిసారికి చెప్పిన ఆ ప్రసంగంలో ఉంటున్న మాటలు మనం ఆలోచన చేస్తే, దేనిని గుర్చియు చింతించద్దు. ఏం చేసుకుంటారయ్యా మీరు చింతించి? ఒక 3 రెక్కువే ఏమైనా చేసుకోగలరా మీరు? ఒక్క తెల్లెంటుకు నల్లెంటుకు చేసుకోగలరా? మీ వల్ల ఏమవుతుంది? అసలు ఎందుకు మీరు చింతిస్తూ ఉంటున్నారు? ఇదిగో మీరు చింతించేది 2 విషయాలు, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము. సో శరీరానికి సంబంధించిన తిండి విషయంలో, 2వది ఏమి ధరించుకుందుము. ఇదే మీ చింత అంతా. మీరు కూర్చొని ఆలోచన చేయండి, ఇంతకు మించిన టెన్షన్ మనకేమనుందా? మార్నింగ్ లేచినప్పటి నుంచి ఒక మానవ జీవితంలో అతని పోరాటం అంతా ఈ 2 విషయాలే ప్రిల్లారా, తింటాం, ధరించుకోవటం. ఇందులో పడుతుంటున్న టెన్షన్ ఇంక దేంట్లో లేదు. అందుకే దేవుడు అన్నాడు, మొదట ఆయనను వెదకాలి, ఆయన నీతిని వెదకాలి, ఆయన రాజ్యాన్ని వెదకాలి. అది వెతుకుతూ ఉంటే వీటన్నిటినీ దేవుడు సమకూరుస్తాడట. మనము దాన్ని మానేసి దీని వెంబడి వెళుతూ ఉంటున్నాం. ఉదయకాల సమయాన దేవుడు మనకు ఆశీర్వదించి అనుగ్రహించి ఆయనను ఆరాధిద్దాం, ఆయనని స్తుతిద్దాం, ఆయన్ని ఘనపరుద్దాం, ఆయన మహిమపరుద్దాం. నోరార హృదయమార ఆయన్ని స్తుతించండి ప్రియులారా. కొంచెం సమయం ఆయన కేటాయించండి. నీ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళకి రోజుకు 5-6 గంటలు నువ్వు కేటాయిస్తున్నావు కదా, అంతకు మించి కూడా మీరు చాలామంది కేటాయిస్తున్నారు కదా. నీ సంపాదన కోసం, నీ బ్రతుకు కోసం, ఈ జీవన వ్యాపారం కోసం 10 గంటలు 12 గంటలు నీవు కేటాయిస్తున్నావు కదా. నీ చదువుల నిమిత్తం,
ఇగో 10 గంటలకు మించి నువ్వు కేటాయిస్తున్నావు కదా, నీ నిద్ర కోసం, నీ శరీర సుఖం కోసం, రెస్ట్ కోసం అని 7-8 గంటలు నిద్రకు నువ్వు కేటాయిస్తున్నావు కదా. కేటాయించటం మంచిదే, కానీ దేవుణ్ణి స్తుతించటం కోసం నువ్వెందుకు సమయాన్ని కేటాయించలేకపోతుంటున్నావు? ఎందుకు ఒక అమూల్యమైన సమయాన్ని దేవుని కొరకు నీవు ఇవ్వలేకపోతూ ఉంటున్నావు? దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవుణ్ణి స్తుతించుదాం. ప్రతి దినం ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధించాలి, ఆయన గణపరచాలి, ఆయన స్తుతించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పిల్లారా, ఈ దినాన కొన్ని అమూల్యమైన సత్యాలు నీ ఇంటిలో, నీ గృహంలో ఈ మాటలు దేవుడు ఉంచాలని ఆశిస్తూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం 38:19 యెషయా 38:19 సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. 18 పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్పదేవా, మీకు వందనాలయ్యా. ఈ మా ప్రభు దినాన తండ్రి, మీరు ఆశీర్వదించి అనుగ్రహించిన ఈ ఆదివారపు వేళ ఇదిగో మీ సన్నిధిలో కనపడటానికి మేము ఇష్టపడుతూ ఉంటున్నా. ఈ దినాన తండ్రి ప్రభువా, మీకు కొంతైనా తండ్రి సమయము కేటాయించడానికి ఇదిగో మేము తీర్మానం చేసుకుంటున్నాం. మా నోటితో యజిహ్వా ఫలం తండ్రి మీకు ఇవ్వటానికి మేము తీర్మానించుకున్నాం. అయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం. మీరే మా దేవుడయ్యా, మీరే మా రక్షణయ్యా, మీరే మా కేడమయ్యా, మీరే మా ఆశ్రయమయ్యా, మీరే మా కోట, మీరే మా కొండ. కొండల తట్టు నాకు కలులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అవును, మేమును మా నోట ఈ మాట పలుకుచు ఉంటున్నాం. ఈ భూలోకంలో ఎవ్వరూ మాకు సహాయం చెయ్యరయ్యా, సహాయం చేయలేరు తండ్రి. చాలాసార్లు వారిని సహాయులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. మాకు సహాయం చేయగలిగిన దిక్కు నీవే తండ్రి, మా దిశ నీవే అయ్యా, మా చుక్కాని మీరే తండ్రి, మా నావన నడిపిస్తున్న నాయకుడు మీరే అయ్యా తండ్రి. ఉదయకాల సమయాన మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాం. మా నోట స్తుతి మాట అయ్యా తండ్రి మిమ్మల్ని గురించే అయ్యా తండ్రి మా స్తుతి, మా గానము మీరే తండ్రి, మా నాదము మీరే, మా స్వరము మీరే అయ్యా తండ్రి, మా సర్వస్వము మీరే. మమ్మల్ని విలువ పెట్టి మీరు కొన్నారు. అవును తండ్రి, అమూల్యమైన రక్తం ద్వారా మీరు మమ్మల్ని కొనుక్కున్నారు తండ్రి. వెలకట్టలేని క్రీస్తు రక్తములో అయ్యా తండ్రి, క్రీస్తు రక్తమును వెలగా ఇచ్చి మీరు మమ్మల్ని కొన్నారు, మీ సొత్తుగా చేసుకున్నారు. అవును, మేము మీ సంపాద్యం తండ్రి. ఓ ప్రభు, ఎంత గొప్ప ధన్యతనిచ్చారు. ఒకప్పుడైతే ఇట్టి యోగ్యత లేని వారం, ఏమాత్రం మీ సన్నిధిలో నిలబట్టానికి, మీ సన్నిధిలో కనపట్టానికి అర్హులం కాదు. చెడిపోయిన వారమయ్యా, పాడైపోయిన వారం, అపవాది క్రియల చేత లయమైపోయి తండ్రి కేవలం నరకానికి మాత్రమే పాత్రులమై ఉంటుండగా, ఓ మేము బహుహీనమైన పరిస్థితుల్లో ఉన్నాం, కడుదీనమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఏ మనుష్యుడు మమ్మల్ని రక్షించలేని దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్నాం. అవును తండ్రి, పాతాళానికి దిగిపోతుంటున్న మమ్మల్ని, నాశనకరమైన ఊబిలో ఉంటున్న మమ్మల్ని తండ్రి, ఊబిలో నుంచి బయటికి రావటానికి ఎంత ప్రయత్నం చేసినా ఇంకా లోతుకే వెళ్ళిపోతుంది. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు స్వస్థత కొంచెమైనా లేకుండా పాపపు పుండ్లతో, పాపపు తండ్రి అయ్యా ప్రభు ఆలోచనలతో, పాపపు క్రియల ద్వారా పాపానికి మాత్రమే దాసులమై ఉంటుండగా తండ్రి, ఓ బహు భయంకరమైన స్థితిలో మేము ఉంటుండగా అలా మీరు మమ్మల్ని చూచి మీరు రక్షించుకున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ రక్షణకై స్తోత్రాలు. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును అనని లేఖనం ప్రకారం తండ్రి మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఇదిగో ఈ పరిచర్యలో ముందుకు సాగుతూ ఉంటున్నాం. ఇది నాన్న అనేక మంది పరిశుద్ధులు ప్రపంచమంతా నాన్న మీ సన్నిధికి వెళుతూ ఉంటున్నారు అయా తండ్రి ప్రభు. మీరు ఏర్పాటు చేసిన స్థలాలలో తమ ధూపాన్ని వేస్తూ ఉంటున్నారు అయా తండ్రి, తమ ఆరాధన
అయ్యా తండ్రి మీకే అర్పిస్తూ ఉంటున్నారు. వారు హృదయాల్లో నుంచి పెళ్ళుబుకిన ఆరాధన తండ్రి, పెళ్ళుబుకిన స్థుతి, కృతజ్ఞతాస్తుతులు. ఆ ప్రియ ప్రభు చేసిన గొప్ప మేలుకై ఎంతోమంది పరిశుద్ధులు అవును తండ్రి, అవు ప్రపంచమంతా మీ సన్నిధిలో కనపడే రీతిలో మీరు ఏర్పాటు చేసిన యొక్క పరిశుద్ధ దినంకై, ప్రభు దినంకై, పునరుద్ధాన దినంకై, ఆదివారపు దినంకై తండ్రి ప్రభు అనేక మరి కార్యాలయాల్లో సెలవు కూడా ఇచ్చి మీ సన్నిధికి వెళ్ళటానికి అనుకూలపరిచిన విధానంకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నా. ఆ పరిశుద్ధులందరూ మీ సన్నిధిలో తండ్రి కనపడుతూ ఉంటుండగా పరమందున్న మీరు ఎంతో సంతసించే దేవుడుగా ఉంటున్నారు. అవును అయా తండ్రి, కొంతమంది వెళ్ళలేని వారు ఉంటుండగా వారికి కూడా అనుకూలత దయచేయండి. ఇది నాన్న మేము ఒక లేఖన భాగాన్ని చదువుకున్నాం తండ్రి, మీరు మాకు ఆశీర్వదించి అయా తండ్రి మీ మాటలు మాకు బోధించండి. ప్రభు మన్నో నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదు, పాతాళమున నీకు స్థుతి కలుగదు, సజీవుడనై ఇదిగో కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానన్న మాట, సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుదురు అన్న మాటను మేము చదువుకున్నాం. ఉదయకాలాన మాకు అయా తండ్రి మా మనస్సుకు తేటైన మాటలు మీరు అందించండి, మా హృదయాన్ని తాకే మాటలు మీరు అందించండి. ఆ ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఓ ఆయన మేలులను తలపోస్తూ తండ్రి ముందుకు సాగే అనుభవంలో మమ్మల్ని అంతకంతకు ఎదిగింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మీరుంచిన తండ్రి ప్రభు ఈ భూలోకంలో మీరుంచినంతకాలం ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ సజీవులుగా ఉన్నంత వరకు తండ్రి ఈ నోట మీ మాట స్తుతి మాటగా స్తుతి పాటగా అయా తండ్రి మేము ఉంచి పలకటానికి సహాయం చేయమని ముందుకు సాగుతూ ఉంటుండగా మీరే ఈ కార్యక్రమం అంతటిలో కూడా మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. మనందరము ఈ దినాన చెప్పవలసిన మాట, నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. నిజమే కదా, చనిపోయిన వారు దేవుణ్ణి స్తుతించగలరా? చనిపోయిన వారు ఓ నీవు ఈ రీతిగా ఎలా ఉన్నావో ఆ రీతిగా వారు ఉండగలరా? అవును, దేవుడు మనల్ని సజీవుడుగా ఉంచాడు. సజీవులుగా ఉంచటంలో ఉంటున్న ఉద్దేశం ఏంటంటే సజీవులు ఆయన్ని స్తుతించాలని ఆయన కోరుకుంటున్నాడు. నీవు సజీవుడుగా ఈ దినాన దేవుని స్తుతించు, దేవుని ఘనపరచు, హృదయమార ఆయన స్తుతించు. ఈ దినమంతటిలో కూడా నీవు చేయవలసిన గొప్ప కార్యం, నీకు ఆశీర్వాదకరమైన కార్యం ఏమిటి అంటే నీవు దేవుణ్ణి స్తుతించు. ఎన్నిసార్లు మనము స్తుతికి ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నాం? ప్రతి ప్రార్థనలో మొట్టమొదట దేవుణ్ణి స్తుతించటం మనము అలవాటు చేసుకోవాలి. ఒక గంట సేపు నువ్వు ప్రార్థన చేస్తే అదిగో దాంట్లో 1/4 లేక అంతకు మించి ఒక 15 నిమిషాలు లేక ఒక అర్ధగంట సేపు దేవుణ్ణి స్తుతించటం అదెంతో శ్రేయస్కరం. అసలు ఎంత స్తుతించినా ఇంకా రుణస్థులమే. నిన్ను ఎవరైనా పొగుడుతూ ఉన్నారనుకోండి, నీకు ఎలా అనిపిస్తుంది? నిన్ను ఎవరైనా మెచ్చుకుంటూ ఉంటున్నారంటే నీకు ఎలా అనిపిస్తుంది? నీవు కొన్నిసార్లు చెడ్డ పనులు చేసినా ఆ విషయం ఎత్తకుండా ఏదో పొరపాటున చేశాడులేండి, అతను చాలా మంచివాడండి అని నీ గురించి చెబుతూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఆ వ్యక్తి మీద గౌరవం పెరుగుతుంది. అంత మాత్రమే కాకుండా నీ తప్పును కూడా కప్పిపెట్టి నీ గురించి మంచి చెబుతున్న అతని మీద ఎక్కడో నీ దగ్గర నీకు ఒక రకమైన గౌరవము వస్తుంది కదా. ప్రతి వ్యక్తి ఒక మానవ రీతిగా ఉంటున్న మనమే మన మెప్పు కోసం, మన ఘనత కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం కదా. ఒక స్తుతి కూడుకుందనుకోండి, నిన్ను ఆ స్టేజ్ మీద నిన్ను కూర్చోబెట్టారు,
నిన్ను గురించి ఒకళ్ళొకళ్ళు వచ్చి గొప్పగా చెబుతూ ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఓ యు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, చాలా ఆనందం వేస్తుంది. ఒక కుటుంబ సంభాషణ జరుగుతూ ఉంటే నీ గురించి నలుగురు మంచి మాటలు చెబుతున్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది? నీకు తెలియకుండా నీ లోపల యు ఫీల్ హ్యాపీనెస్, ఎంతో సంతోషంగా నీవు భావిస్తూ ఉంటావు, ఎంతో ఆనందంగా నీవు భావిస్తూ ఉంటావు. పిల్లారా, మానవరీతిగా మనమే మనల్ని ఇతరులు మెచ్చుకోవాలని భావిస్తూ ఉంటే, మన గుణగణాలు ఇతరులు వెళ్ళివేయాలని మనం తలపోస్తూ ఉంటే, అసలు నీకుంటున్న ప్రతి క్వాలిటీని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలని నీవు అనుకుంటూ ఉంటే, మరి మనల్ని సృష్టించిన ఆ దేవదేవుణ్ణి మనము స్తుతించ బద్ధులమై ఉన్నాము కామా? ఆయన గుణగణాలు, ఆయన గొప్పతనం, ఆయనని వర్ణించటం, మనము ప్రతిదినము చేయాలి. ఒక దైవదాసుడు ప్రతి దినాన దేవునికి ఒక పేజీ కేటాయించేవాడు. అతని పని ఏంటంటే దేవుని గుణగణాలు, ఆయన గొప్పతనాన్ని రాయటమే అంతే. ఆయనని ఆరాధించటం అంటే ఆయన గొప్పతనాన్ని వర్ణించటం. ప్రియులారా, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మహిమను, ఆయనకి ఇవ్వవలసిన ఘనతను, ఆయనకు ఆపాదించవలసిన కీర్తిని నీ నోట నీవు పలకగలగాలి. ప్రతి దినం ప్రతి క్షణం ఆయనకి మనం చెప్పాలి. కీర్తనలు పుస్తకం అంతా కూడా, కీర్తనల గ్రంథం అంతా కూడా 150 కీర్తనలు. ఎప్పుడైనా చదివారా మీరు? కీర్తనలు అంటే పాడాలి, 150 కీర్తనలు పాడారా ఎప్పుడైనా? అసలు అవి పాడుతూ ఉంటే, అవి చదువుతూ ఉంటే ఎంత సంతోషం వేస్తూ ఉందో. కీర్తనాకారుడు దావీదు మహారాజు, అంత గొప్ప రాజు, బీయింగ్ వెరీ బిజీ ఇన్ హిస్ యాక్టివిటీస్, అంత బిజీ లైఫ్లో కూడా దేవుణ్ణి స్తుతించడానికి వెనుకాడిన వాడు కాదు. మరి నీవు నేను, నీవు సజీవుడిగా ఈ దినాన ఉన్నావు అంటే దానికి కారణం నీవు ఆయన్ని స్తుతించాలి అని. ఈ దినాన ఆయన్ని స్తుతించు, నీ నోటితో ఆయన్ని స్తుతించు. అదే జిహ్వా ఫలమని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ఆ స్తుతి ఒక యాగమట, స్తుతి యాగము చేయవాడు ఆయనని మహిమపరుస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు మనం స్తోత్రం 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 అన్న పదాలు వాడుతాం, కానీ నిజమైన ఆయన అనుభవంలో తీసుకొని మనము ఆయన్ని స్తుతి చెల్లించాం. ఆయన నీకు చేసిన ప్రతి మేలును బట్టి, ఆయన నిన్ను కాపాడుతున్న విధానాన్ని బట్టి, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటున్న ఆ పరిస్థితిని బట్టి, నీకన్నీ ఆయన అనుగ్రహిస్తున్నాడు కదా, వాటన్నిటిని బట్టి ఆయనని నీవు స్తుతించాలి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతించుచున్నాను. 18వ వచనానికి వెళదాం చూడండి ప్రియులారా. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. దీనికి ఆపోజిట్, దీనికి వ్యతిరేకం. నువ్వు చచ్చిపోయావు, నీవు స్తుతులు చెల్లిస్తగలవా? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలవా? అసలు ఆ స్టేజ్ ఎలా ఉంటుందో, ఆ సిట్యువేషన్ ఎలా ఉంటుందో నీకు తెలియదు కదా. పాతాళమ్మన నీకు స్తుతి కలుగదు. పాతాళం వేదనతో కూడిన పరిస్థితి ప్రియులారా. పాతాళ అనుభవంలో నీవు దేవుని స్తుతించలేవు. నీ రోదన సరిపోతుంది, నీ వేదన సరిపోతుంది, నీ అక్రందన సరిపోతుంది. ధనవంతుడు పాతాళంలో ఉంటూ
ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉన్నాడు, ఆక్రందన చేస్తూ ఉంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు సజీవుల జాబితాలో ఉన్నావా, మృతుల జాబితాలో ఉన్నావా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా. ఎవరు చచ్చినవారు? ఎవరు మృతులు? ఈ లోకంలో ఆత్మ సంబంధంగా, ఆత్మ సంబంధమైన ఆలోచనలతో, ఆత్మ సంబంధమైన నేత్రాలతో నీవు ఆలోచన చేస్తే, నీవు అనుకుంటున్న ఊపిరితో ఉన్నవాళ్ళు, నీవు అనుకుంటున్నట్టుగా ఊపిరి లేని వాళ్ళు వీళ్ళు కాదు ప్రియులారా, బ్రతికిన వాళ్ళు, చచ్చిన వాళ్ళ జాబితా. ఇదిగో నేను మీకు సజీవుడుగా కనపడుతున్నాను కాబట్టి నేను సజీవుడను అన్నది కాదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. ఆకారానికి బ్రతుకున్న వాళ్ళలో కూడా చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళమే, ఒకప్పుడు మనము మృతులమే. దేని ద్వారా? అపరాధముల ద్వారా, పాపముల ద్వారా, మనం చేసిన క్రియల ద్వారా మనం చచ్చిపోయాం. మనం పుట్టుకతోనే పాపములో పుట్టాం. దావీదు తన కీర్తనలో అంటాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించు. సంక్రమించుకున్నాం మనం ఏంటి? పాపపు రోగాన్ని. మనం ఎంత పైకి వెళితే జీనియాలజీ అంత పైకి ఒకే జబ్బు అందరికీ వచ్చింది. ఏ భేదమునో లేదు, అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఏ భేదము లేదు. ఎనీ పర్సన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు ద వరల్డ్ ఇస్ బోర్న్ యాజ్ ఎ సిన్నర్. నీవు ఎందులో జన్మించినా, ఏ మతములో జన్మించినా, ఏ జాతిలో జన్మించినా, ఏ దేశములో జన్మించినా, తెల్లవాళ్లకు జన్మించినా, నల్లవాళ్లకు జన్మించినా, ఆసియాలో జన్మించినా, ఆఫ్రికాలో జన్మించినా, యు ఆర్ బోర్న్ యాజ్ ఎ సిన్నర్. నీకు పెట్టబడిన పేరు పాపి. అందుకే నీవు జన్మత మృతుడవు. దేని ద్వారా? పాపము ద్వారా. పాపము ద్వారా నీవు సంక్రమించుకున్నది ఏంటి అంటే మృతి, మృతుడవు. అపరాధముల చేత నీవు చచ్చిన వాడి జాబితాలో ఉంటున్నావు. నీవు స్తుతించలేని పరిస్థితుల్లో ఉంటున్నావు. ఎందుకు? నీవు మృతుడవు కనుక. మృతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు. ఇదిగో ఈ వాక్యం వింటున్న అనేక మంది ఇంకా మీరు మృతుల జాబితాలోనే ఉంటున్నారు. అపరాధముల చేత, పాపముల చేత మనం ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళం. కానీ తరువాత మాట చూడండి, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. వాట్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్ గాడ్ హాస్ గివెన్ టు యూ. బాబిలో ఎంతోమంది, ఇదిగో ఈ దినాన ఈ కార్యక్రమం చూస్తూ ఉంటున్న మీలో ఎంతోమంది ఆయనను బ్రతికించాడు. 5వ వచనం చూడండి, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. ఆయన దేంట్లో సంపన్నుడు? కరుణలో సంపన్నుడు. నీలో ఎంతమంది కరుణలో సంపన్నులుగా ఉన్నారు? కరుణ చూయించటంలో ఆర్ యు రిచ్? వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఇఫ్ యు ఆర్ రిచ్. కరుణలో గనక మీరు సంపన్నులైతే ఇది ఎంత గొప్ప భాగ్యం. దేవునికున్న క్వాలిటీ నీకు కూడా ఉంది. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మనల్ని చూచాడు. మనము చచ్చిన స్థితిలో పడి ఉన్నాం. కొంచెం కూడా
ఆయన మనల్ని చూచి ప్రేమించడానికి ఇంత కూడా అర్హత లేదు. నడినెత్తి మొదలుకొని అరికాలి వరకు భయంకరమైన పాపపు కార్యం, కానీ ఆయన ప్రేమ, కేవలం ఆయన ప్రేమ మనల్ని పట్టుకొని ఆయనే బ్రతికి ఇందులో మన క్రియలు, మన మంచితనం, మన గొప్పతనం, మనది ఏదీ లేదు ప్రియులారా. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఒకప్పుడు చచ్చిన వాళ్ళం, ఒకప్పుడు స్తుతించడానికి అర్హత లేని వారం, స్తుతించడానికి పనికిరాని వాళ్ళం, చచ్చిపోయిన స్థితిలో, మృత స్థితిలో ఉంటున్న వాళ్ళం, కానీ ఆయన ప్రేమను బట్టి, కేవలం ఆయన లవ్, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయనే మొదట మనలను ప్రేమించారు. ఆయన ప్రేమ మనల్ని బ్రతికించి ఈరోజు నీవు సజీవుడుగా ఉంటున్నావు, సజీవుడుగా దేవుని సన్నిధికి వచ్చావు, సజీవుడుగా దేవుని సన్నిధిలో కూర్చున్నావు, సజీవుడుగా ఆయన్ని ఆరాధిస్తూ ఉంటున్నావు, ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నావు. అవును, ఆయన ప్రేమ నిన్ను సజీవుడిగా చేసింది. ఆయన స్తుతించవా? నిన్ను సజీవుల లెక్కలో నిలిపిన గొప్ప దేవుని, నీ నోట సజీవుడుగా ఆయనని స్తు. కొంతమంది ఇంకా మృతుల జాబితాలో ఉన్నారేమో, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అమ్మా అయ్యా, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడిని నీవు త్రోసివేయవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఇదిగో సజీవుల జాబితాలో నీవు కూడా రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు, తన అమూల్యమైన రక్తాన్ని ఆయన నీ కొరకు కార్చాడు. నీవు బ్రతకాలి అని, నిన్ను విమోచించటానికి, నీ పాపపు స్థితిని పూర్తిగా కడగటానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన ఒలికించాడు. ఆయన బలైపోయాడు, ఆయన చచ్చిపోయి నిన్ను బ్రతికించాడు. ప్రియులారా, ఆయన చనిపోకపోతే నీవు సజీవుడు అవ్వవు. నిన్ను బ్రతికించటానికి ఆయన చచ్చిపోవాల్సి వచ్చింది. తన ప్రేమ, నీ మీద ఆయనకున్న ప్రేమ, ఆయన ప్రాణాన్ని పెట్టాడు. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువానికంతటి కదా, ప్రాణం పెట్టువానికంటే ప్రేమ కలిగిన వాడేవాడు. అందుకే ఆయనను కుమారుణ్ణి నీ కొరకు ఆయన అనుగ్రహించాడు. ఇది నాన్న, సజీవుడుగా ఉంటున్న నీవు, సజీవుల లెక్కలో చేర్చబడిన నీవు, కీర్తనలు 107లో చూస్తాం, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడు, యెహోవా దయాళుడు. ఈ మాట ఎవరు పలుకుతారంటే, విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. అవును, నీ విమోచింపబడిన జాబితాలో నువ్వు ఉన్నావు, రక్షింపబడిన జాబితాలో నువ్వు ఉన్నావు, రక్షింపబడిన లిస్ట్లో నీవు ఉన్నావు. ఎంత గొప్ప ధన్యత ఆయన నీకు ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన సమయాన ఆయనని ఆరాధించటానికి, ఆయనని పూజించటానికి నీవేం తెచ్చావు? నువ్వేం అర్పిస్తూ ఉంటున్నావు ఆయనకి? నిండు హృదయంతో ఆయన సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? నీ కొరకు బలైపోయిన ఆ దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడు, అవును ఆయన నీవు ఎలా ఆరాధిస్తూ ఉంటున్నావు, నువ్వు ఎలా స్తుతిస్తూ ఉంటున్నావు? ఆయనని మనము స్తుతిద్దాం, ఆయనని మనము ఆరాధిద్దాం, ఆయనని పూజిద్దాం, ఆయన ఎదుట సాగిలపడదాం, సాగిలపడి ఆయనను మొక్కుదాం. ఆయన శ్రేష్ఠుడు. ఎంత మంచి పాట దైవదాసులు రాశారో కదా, సాగిలపడి బ్రొక్కెదం. అవును, ఆయనకి ఘనత, ఆయనకే మహిమ మనము ఆరోపించాలి, నోరారా ఆయనని స్తుతించాలి. ఆయన పట్టుకోవాలి, అయ్యా నన్ను రక్షించిన దేవుడు నీవే, నా కొరకై ప్రాణం పెట్టిన దేవా, అయ్యా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రమయ్యా, నీవు చేసిన గొప్ప త్యాగం, అవును చచ్చిపోయిన నన్ను నువ్వు బ్రతికించావయ్యా, నీ మరణం నాకు జీవాన్ని పోసిందయ్యా,
అవును, ఆయన చనిపోయి సమాధి చేయబడి మూడో దినమున పునరుద్ధానుడై లేచడం ద్వారా నీలో నిరీక్షణ, నీవు నువ్వు ఒకరోజు ఈ భూలోకపరంగా చనిపోయినా తిరిగి లెగుస్తావన్న నిరీక్షణ. అవును, ఆ పునరుద్ధాన బలం మనం కూడా తెలుసుకుంటాం, మనకు కూడా ఉంది ప్రియులారు. కాదంటారా, దేవుడు ఈ అనుభవాన్ని ప్రతి దినం నీకు ఇస్తున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, గత రాత్రి నువ్వు నిద్రించావు, ఉదయాన నీవు లేచావు, అవునా? గత రాత్రి నీవు నిద్రించావా లేదా? ఈ 7 గంటలు 6 గంటలు 8 గంటలు నీవు నిద్రించిన సమయాన నీకేమైనా తెలిసిందా ఏం జరిగిందో? నిద్రలో నీకేమైనా అసలు నువ్వు ఎలా ఉన్నావో నీకు తెలిసిందా? నీ పరిస్థితి ఏమైనా నీకు తెలిసిందా? కానీ ఉదయాన లేచావుగా, నీ చావు కూడా అంతే ప్రియులారా. మనం చనిపోతే ఎలా ఉంటావంటే, నువ్వు గత రాత్రి చనిపోయావు, నువ్వు నిద్రించినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉన్నది? అలానే ఉంటుంది. మరణం అన్నది ఒక అనుభవం. మరణం ఇస్ ఎ డిపార్టింగ్. చావు ఏమి లేదు ప్రియులారా, చావు ఈజ్ నథింగ్ బట్ అ సెపరేషన్. దేవునితో అనుబంధం కలిగిన ఆదాము, హవ్వలు పాపము చేయటం ద్వారా మరణాన్ని కొని తెచ్చుకున్నారంటే దేవుని నుంచి దూరం చేయబడ్డారు. అంతే మరణం అంటే. బ్రతకటం అంటే, జీవం అంటే, సజీవులు అంటే. అవును, ఒకప్పుడు మనం చనిపోయి దేవునికి దూరంగా ఉన్నాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనము దిగో దేవునికి దూరంగా ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాడంటే దేవునితో అంటుకట్టబడిన నీవు, అవును, సజీవుల జాబితాలో నీవు ఉంటున్నావు. పిల్లరా, జీవము మరణము అన్నవి రెండు అనుభవాలు. ఈ భూలోకంలో మనం చనిపోగానే ఇదిగో ఆత్మ శరీరం వేరు చేయబడి దేవునితో నీవు అంటుకట్టబడిన అనుభవం నీకుంటే ఇదిగో నీ ఆత్మ దేవునిలో లీనమై సదా జీవిస్తూ ఉంటావు. అట్టి అనుభవం నీకు లేకపోతే అదిగో నీవు ఎటర్నల్ సెపరేషన్, ఇక ఎప్పటికీ దేవునితో సంబంధం లేకుండా, అవును, నీ ఆత్మ నశించిపోయిన స్థితిలో ఆ నరకంలో అల్లాడుతూ ఉంటుంది. ఈ దినాన దేవుడు ఆయనని ఆరాధించాలి అని, ఆయనని పూజించాలి అని, ఆయనని స్తుతించాలని, ఆయన గణపరచాలని తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు. అవును, దేవుని సన్నిధికి వెళ్ళిన మీరు ఆయనని ఆరాధించడానికి అనుకూలమైన వాతావరణం మీరు తయారు చేసుకోండి. నీ హృదయ కేంద్రీకృతం ఆయనే, యేసు క్రీస్తు ప్రభువే. అబ్బో, ఆయన చూస్తూ ఉంటే చాలు ప్రియులారా, ఆయన వైపు నీ కన్నులెత్తి అలా పెట్టి ఉంటే చాలు ప్రియులారా. నీకు ప్రాణమిచ్చిన నీ నాథుడు, నీకు ప్రాణం పోసిన నీ ప్రియ ప్రభు, ఆయనతో పాటు నీవు సదా ఉండాలని, అనరకంలో అల్లాడకూడదని, యుగ యుగాలు కాలుతూ ఉంటున్న పరిస్థితి నుంచి నేను రక్షించాలి అని, ఆ ఎటర్నల్ సపరేషన్ నుంచి ఎటర్నల్ లైఫ్కి నీకు ఇవ్వాలని, అనిత్య దండన నుంచి తప్పించి నీకు నిత్య జీవము ప్రసాదించాలి అని ఆయన వేసిన ప్రణాళిక, ఆ ప్లాన్ ఎంత గొప్పదో చూడండి. చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికించాడు, ఈనాడు సజీవుడుగా ఇదిగో దేవుని సన్నిధికి వెళుతూ ఉంటున్నావు. ఆయనని ఆరాధించు, ఆయనని పూజించు, ఆయనను ఘనపరచు. నీ పరిస్థితిని మొత్తాన్ని నీవు మర్చిపో. ఈ జీవాన్ని ఇచ్చినది ఆయనే, నీ బ్రతకటానికి అవసరమైనది సమకూరుస్తున్నది ఆయనే. ఆయన మీద ఆధారపడు. కీర్తనల గ్రంథంలో అబ్బో ఎన్నో అమూల్యమైన కీర్తనలు మనకు కనపడతాయి, దేవుని గురించి గానం చేయటం. అవును, మనం కూడా ఆ కీర్తనాకారుడి వలె ఆయనని స్తుతిస్తూ సాగుదాం. ఈ జీవనయాత్ర అంతటిలో కూడా దేవుణ్ణి స్తుతించడానికి మించిన భాగ్యం లేదు ప్రియులారా. పాటలు పాడుతూ ఉంటే
ఆ హృదయము ఆ ఆలాపనలో ఎంత సంతోషంగా ఉంటుంది కదా. మన హృదయంలో ఆయన్ని గురించి గానం చేస్తూ ఉంటే, ఈ నోటిలో ఆ పాటలు పాడుతూ ఉంటే ఎంత సంతోషం. అవును, ఆయన గురించి మనం పాడాలి. కొంతమంది దైవదాసులు రచించిన ఆ పాటలు ఎంత అమూల్యమైనవి ప్రియులారా, ఎంత తేటైన మాటలతో దేవుడు వారి ద్వారా కొన్ని గొప్ప గొప్ప పాటలు, ఆ పాటలు పాడుతూ ఉంటేనే ఒక నెమ్మది వస్తుంది. కొన్ని పాటలు పాడుతూ ఉంటే కన్నీళ్ళు అలా పడిపోతూ ఉంటాయి. అవును, ఆయనని తలపోస్తూ ఉంటున్నప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండు. మొదటి కొరింథీయులు 10:14. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలుపుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయే కదా. మరలా చూడండి 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు కింద ఏముంది? గిన్నె. పాత్రలోనిది అంటే మనము స్తుతించు స్తుతి పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. పిల్లల ఆరాధనకు మనము చేరి వచ్చినప్పుడు, అదిగో రొట్టె రసం తీసుకుంటున్న సమయంలో చాలా సంఘాలలో మనం మర్చిపోతున్నది ఏంటి అంటే, అది స్తుతి పాత్రలో పాలు పంపులు పొందుటయే. ఆ గిన్నెలో ఆ యొక్క పాత్రలో ఆ యొక్క రొట్టెలు మనము పాలు పంపులు పొందుతున్నాము అంటే, ఆ యొక్క స్తుతి పాత్రను ఎత్తుకొని మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. కిందకి 17వ వచనంలో మీకు క్లియర్గా ఆయన రాశారు, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలు. అందుకే ఒకే రొట్టెను తీసుకొని విరుస్తూ ఉంటారు, ఆ రొట్టెనే అందరికీ పాస్ చేస్తూ ఉంటారు. అందులో ఒక అర్థం ఉన్నది ప్రియులారా. కారణం ఏంటంటే, ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఒక్కటే గనుక అనేకలమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. మన ప్రియ ప్రభువు, అదిగో ఆయన శరీరం ఏ విధంగా విరువబడినదో, మన పాపముల కొరకై ఆ శరీరము ఏ రీతిగా నలగగొట్టబడినదో, ఏ రీతిగా బలికి అర్పించబడినదో అది మనకి జ్ఞప్తికి రావాలి. అదే మనము ఆయనకు చెల్లిస్తూ ఉంటున్న కృతజ్ఞత, నా కొరకై విరువబడిన శరీరము. చూడండి 17వ వచనము, రొట్టె ఒకటే కానీ అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. 18వ వచనము, శరీర ప్రకారమైన ఇజ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇక ఏం చెప్పుదును, విగ్రహార్పితమైన దాంట్లో ఉన్నదగిన విగ్రహాలలో ఏమైనా ఉన్నదేనని చెప్పదునా? లేదు, కానీ అన్యజనులు అర్పించు బలులు దేవునికే కాదు మీరు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నారు. 21, మీరు ప్రభువు పాత్రలోని దయ్యముల పాత్రలోనేది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరు. ప్రభువునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా? మనకు అర్థం కావలసిన మాట ఏంటంటే 18వ వచనము, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. శరీర ప్రకారంగా ఇజ్రాయేలీలు బలి అర్పించేవాళ్ళు. బలి అర్పించిన పశువు, బలి అర్పించిన ఆ బలి పశువు, అదిగో ఆ బలి పశువుని తినటం, అందులో పాలు పుచ్చుకొనటం ఏంటి? మనం చూస్తాం చూడండి, బలిపీఠంతో పాలివారవటం. మన ప్రియ ప్రభువు ఆయన బలి పశువుగా, పస్కా పశువుగా ఆయన వధించబడగా, అదిగో ఆ బలిపీఠం మీద ఆయన అర్పించబడగా, ఆయన కాల్చబడగా, ఆయన శరీరం ఇదిగో మనందరి కొరకై రక్తమయమవగా, రక్తము చిందించగా, ఆ బలిపీఠం మీద ఉంటున్న ఆయన శరీరాన్ని, ఇదిగో మనం రొట్టె విరిచినప్పుడల్లా ఆయన శరీరాన్ని మనం తింటున్నాం. బలిపీఠముదున్న యేసయ్య నీకు కనపడాలి, బలిపశువుగా వధించబడిన యేసయ్య నీకు కనపడాలి.
రక్తము చిందిస్తూ ఉంటున్న ఆ బలి పశువు యేసయ్యే. ఒక సిపాయి వచ్చి కొట్టగానే రక్తం చిందింపబడింది, బలి చేయబడుతూ మేకులతో సిలువకు కొడుతూ ఉంటుండగా అవును ఆయన బలి పశువుగా ఆయన రక్తం చిందించబడింది. ఆ పాత్రలోనేది నువ్వు త్రాగుతూ ఉంటున్నావంటే అవును ఆయన రక్తాన్ని నువ్వు త్రాగుతూ ఉంటున్నావు. బలిపీఠం మీద అర్పింపబడిన యేసయ్య ఈ రొట్టె రసం తీసుకుంటున్నప్పుడు నీ కళ్ళకు కనపడాలి. ఆ కళ్ళకు కనపడగానే నీలో ఏముంది? అది స్తుతి పాత్ర. ఆ స్తుతి పాత్ర నువ్వు చేత పట్టుకున్నావు. నువ్వు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సజీవుడుగా నీవు ఉంటూ ఉంటుండగా అదిగో బలిపీఠం మీద బలిశయ్య మీద యేసుక్రీస్తు ప్రభు అలా పడుకొని ఉన్నావు. ఆయన్ని అర్పించారు. వాస్తవానికి ఆ స్థానం నీది. నిన్ను చంపాలి, నిన్ను కొయ్యాలి, నీ రక్తాన్ని ఒలికించాలి. ఉపయోగమయమన్నా నువ్వు చేసిన పనులను బట్టి? మలినమైన నీది ఏమైనా ఉపయోగమా? లేదు. నిర్దోషమైన గొర్రె పిల్ల ఆ ప్రియ ప్రభు ఆయనను వధించారు. ఆ శరీరాన్నే నీవు తింటున్నావు, ఆ రక్తాన్నే నీవు తాగుతూ ఉంటున్నావు. అదే ఆశీర్వచనపు పాత్ర, అదే దీవించు ఆశీర్వచనపు పాత్ర. అందుకే మనం అందులో పాలు పంపులు పొందుతున్నాం ప్రియులారా. నామకార్థంగా చాలాసార్లు మనం మనకు తెలియకుండా రొట్టె తీసుకుంటున్నాం, రసం తీసుకుంటున్నామని అర్థంలో మనం మాట్లాడుకుంటున్నాం. కానీ కాదు కాదు, ఆయన బలైపోయిన ఆయన శరీరం పాప మానవాళి కొరకు, ప్రత్యేకంగా నీ కొరకు చిందింపబడిన ప్రకటన గ్రంథంలో చూస్తాం, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. ఆయన నీవు కలుసుకున్నప్పుడు ఆయన నీ కొరకై వధింపబడిన గొర్రెపిల్ల ఆ దృశ్యం నీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే సజీవుడుగా నీవు ఆయన్ని స్తుతించగలుగుతావు. ఆయనని స్తుతిద్దామా? ఆయనని మహిమపరుద్దామా? బలిపీఠం మీద ఆయన అర్పింపబడగా ఆ రొట్టె రసంలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను అందులో పాలివారం అయ్యా కదా. 18వ వచనం, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా. ఇన్ని అమూల్యమైన సత్యాలు దేవుడు మనకి బోధపరిచాడు. ఇది సజీవులుగా ఆయన స్తుతిద్దాం. సమయాన్ని పాడు చేసుకోకండి, సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. తలలు ఉంచుదాం. ఆయనని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ ప్రార్థిద్దాం. గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాన మీరు మాతో అమూల్యమైన సత్యాలు మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సజీవులుగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం తండ్రి, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. చెడిపోయిన మమ్మల్ని తండ్రి పాతాళములో దిగిపోతూ ఉంటున్నా అయా తండ్రి, ఓ ప్రభువా, మృతి నొందిన స్థితిలో ఉంటున్న మమ్మల్ని మీరు రక్షించటానికి ఇదిగో మీ ముద్దు కుమారుడైన యేసయ్యను, మీ యొక్క ఏకైక కుమారుడైన యేసయ్యను మీరు ప్రేమించే అయా మీ రొమ్మున ఆనుకొని ఉంటున్న యేసయ్యను మా నిమిత్తం మీ లోకానికి పంపించారు. ఇందులో ప్రేమ ఉన్నది. మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించారు. మీరు కరుణా సంపన్నుడైన దేవుడు, మీరు కనికరం కలిగిన దేవుడు. మీరు మమ్మల్ని అలా వదిలిపెట్టక, మా మరణపు స్థితిలో, మా పాపపు స్థితిలో మేము ఉంటుండగా మమ్మల్ని విడిచిపెట్టక, మా యందు మీరు కనికరం చూయించి, మా యందు మీరు కృప చూయించి, అవును మేము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మేము బహు భక్తిహీనులుగా అయా తండ్రి ప్రభువా తండ్రి పాపము చేసి మరణ పరిస్థితుల్లో మేము ఉంటూ ఉంటుండగా మీరు మమ్మల్ని చూచి ప్రేమించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మీ ప్రేమ మేము జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా తండ్రి, మేము మిమ్మల్ని మీరు మమ్మల్ని ప్రేమించడానికి మేమే పాటివారమయ్యా తండ్రి. మీరు ఆకాశమందున్నారు ఓ తండ్రి, ఆకాశము సింహాసనంగా భూమి పాదపీఠంగా కలిగిన మహోన్నతుడైన దేవుడు అయ్యా మీరు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వసంపన్నుడైన దేవుడు. కానీ తండ్రి, బీదలమైన ఈ బక్క చిక్కిన తండ్రి, ఈ యొక్క
దిక్కుమాలిన. ఒక రకంగా చెప్పాలంటే ఏమాత్రము మీరు దృష్టించడానికి మాలో ఏ యోగ్యత లేదు. అవును, మా యొక్క జన్మము ద్వారా, మా యొక్క కర్మాల ద్వారా, పాపాల చేత, అపరాధముల చేత చచ్చిపోయి ఉండినప్పుడు తండ్రి మీరు కరుణాసంపన్నుడయ్యుండి, అదిగో తండ్రి మీ ప్రేమ చేత యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవటం ద్వారా కృప చేత మీరు మమ్మల్ని రక్షించినందుకై స్తోత్రాలు. క్రీస్తుతో కూడా మీరు మమ్మల్ని బ్రతికించినందుకై స్తోత్రాలు. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము సజీవులుగా మమ్మల్ని చేశారు తండ్రి. ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళం, ఒకప్పుడు చచ్చిపోయిన వాళ్ళం, కానీ ఈరోజు క్రీస్తుతో కూడా బ్రతికున్న వాళ్ళం అయ్యా, అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. సజీవులుగా ఇది నాన్న మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీకు స్తుతి, మీకు స్తోత్రాలు అర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. మా నోటితో మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. మా స్తుతి యాగం మీకు సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. అవును ప్రభువా, అవునయ్యా తండ్రి. ఇదిగో మమ్మల్ని బ్రతికించటానికి మీ ముద్దు కుమారుని మీరు బలి చేసిన ఆ యొక్క ప్రేమను మేము తలపోస్తూ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఏ పాప మెరుగని అప్పావన మూర్తి, 10,000 మంది పురుషులలో గుర్తింపుదగిన మా ప్రియ ప్రభు, అతి సుందరుడు, అతి కాంక్షణీయుడైన ప్రియ ప్రభు, అయా తండ్రి మా నిమిత్తము. అవును ప్రభు, ఆయన ఆ యొక్క తండ్రి ప్రభు బలిపీఠం మీద తండ్రి మా పాపాల నిమిత్తమే ఆయనను మీరు బలి చేసినందుకై, ఆయనను అప్పగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, అతి కాంక్షణీయుడైన తండ్రి, అతి సుందరుడైన ప్రియ ప్రభు మా నిమిత్తము చూడనొల్లని వాడిగా ఆయను, అవును మేము అతన్ని చూచి అపేక్షించినట్లుగా తండ్రి అయా ప్రభు ఆయన చెక్కుముకి రాతివలే ఆయనను చూస్తూ ఉంటున్నా. ఏమాత్రము తండ్రి ప్రభు మేము చూడలేని విధంగా ఆయన మా నిమిత్తమై, అదిగో తండ్రి ప్రభు గాయములు పొందెను అని చూస్తూ ఉంటున్నాను. అందుకై మీకు స్తోత్రాలు. మాకు స్వస్థత కలుగ చేయుటకై, అవును తండ్రి ప్రభు ఆయనను మీరు గాయపరిచారు తండ్రి, అందుకై మీకు స్తోత్రాలు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు, అవును మా నిమిత్తం ఆయన మౌనముగా తండ్రి విధేయత చూయించి తండ్రి మాట ప్రకారం పాప మానవాళి కోసం తండ్రి ఆ యొక్క శిక్షను అని అనుభవించినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. మాకు కుమారత్వాన్ని ఇవ్వటానికి, మమ్మల్ని బ్రతికించటానికి మీ ముద్దు కుమారుణ్ణి తండ్రి అయ్యా ప్రభువా మీరు బలి చేశారు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని ఆక్రందన చేసిన యేసయ్యను మేము జ్ఞాపకం చేసుకుంటున్నా. అవును తండ్రి, మాకు కుమారత్వాన్ని ఇవ్వటానికి, అదిగో నీ కుమారుడి చేయిని మీరు విడిచి మా చేతులను మీరు పట్టుకున్నారయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఎంత చేసినా మీకు రుణస్థులమే నాన్న, ఎంత చేసినా మీకు రుణస్థులమే. ఆ రుణము అది తీరకట్లుండవలసినదే. ఈ యొక్క ప్రభు దినాన మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన బలియాగం ద్వారా అయ్యో తండ్రి మీరు మాకు దయచేసిన ఈ గొప్ప రక్షణ అనుభవం, ఈ రక్షణ పాత్ర చేత పట్టుకొని, ఇదిగో తండ్రి ప్రభు మేము మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం. సాగిలపడి మిమ్మల్ని మ్రొక్కుతూ ఉంటున్నాం, సాగిలపడి మీకు స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాం. అవును ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం ద్వారా మీరు మాకు దయచేసిన ఈ గొప్ప రక్షణ అనుభవం, ఈ నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు. సదా మీతో ఉంటామయ్యా. ఈ లోకంలో మేము చనిపోయినా అది నిద్రేక అనేది మరణం కాదని మాకు తెలియచేస్తూ, ఓ తండ్రి ప్రభు మరణం అంటే మాకు భయం లేకుండా చేసిన గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. ఆ ప్రియ ప్రభు ఏ రీతిగా మరణమాని ముల్లెక్కడా అన్నట్టుగా మేము కూడా తండ్రి, ఎదుగో ఆ ప్రియ ప్రభు వచ్చినప్పుడు మేము కూడా తండ్రి ఆ మాట పలుకగలం. ఆ గొప్ప నిరీక్షణ, ఆ గొప్ప ధన్యత మాకు ఇచ్చారు, అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తూ ఈ లోకంలో మేము బ్రతకటం మీరు మాకు ఇచ్చిన ధన్యతగా మేము భావిస్తూ సాగుతూ ఉంటున్నా. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఉంటున్నా తండ్రి. ఇగో ఎంతోమంది ప్రియులు అయా తండ్రి ప్రభు యొక్క ప్రోగ్రామ్ను వీక్షిస్తూ ఉంటుండగా
వారు కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నారు తండ్రి, వారు కూడా మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నారు. సర్వలోక పరిశుద్ధులు ఇది నాన్న తండ్రి, మీ సన్నిధిలో స్తుతిస్తూ ఉంటుండగా మీరెంతో సంతోషిస్తూ ఉంటున్నారు. వారు ఆరాధిస్తూ ఉంటుండగా, వారు పూజిస్తూ ఉంటుండగా మీరెంతో తండ్రి ప్రభు సంతోషించే దేవుడుగా ఉంటున్నారు. అందుకనే అయా తండ్రి ప్రభ, మేమందరము అర్పించే ఆ స్తుతుల మీద మీరు ఆసీనుడై ఉంటున్నారు. స్తుతి సింహాసనాసీనుడా, మీకు స్తోత్రం. మా స్తోత్రముల మీద మీద ఆసీనుడు అయి ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీకు ఇష్టమైనది మేము మీకు స్తుతించటం, మీరు సంతోషించేది మేము మిమ్మల్ని ఆరాధించటం. 24 పెద్దలు అదిగో ఆ యొక్క స్తుతి సింహాసనం చుట్టూ కూర్చుని సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నా. ఆ రీతిగానే మేమును ఇదిగో మీ యొక్క సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నా. మా మొక్కుబళ్ళు మీకు చెల్లిస్తూ ఉంటున్నా. హృదయ ఆరాధన మీకే సమర్పిస్తూ, అవును ఉదయకాలపు స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు మీకే సమర్పించి అర్పిస్తూ ఉంటున్నాను తండ్రి, ఆమేన్. వీళ్ళారా, శ్రేష్టమైన ఉదయ సమయాన్ని మనమందరము అనుభవించాం. ఇచ్చి కృపలో దేవుడు అనుదినము మనల్ని నడిపించును కాక. ఈ రీతిగా దేవుని పరిచర్యలో మనం ముందుకు సాగుతూ ఉంటుండగా ఆయన మనల్ని, మన కుటుంబాలని ఆయా రీతిలుగా ఆత్మ సంబంధమైన మేలులతో, ఆత్మ సంబంధమైన కార్యాలతో, బలమైన దేవుని బిడ్డలుగా, శక్తి కలిగిన దేవుని బిడ్డలుగా, అపవాదిని ధైర్యంగా ఎదుర్కొని, అపవాది శక్తులను ధైర్యంగా ఎదుర్కొని, అపవాది తంత్రాలను ధైర్యంగా ఎదుర్కొనే దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఈ కార్యక్రమాలు వీక్షిస్తుంటున్న మీరు దేవుని కొరకు బలమైన సాక్షులుగా ముందున్న కాలములో నిలబడాలని దేవుని ఉద్దేశం, ఆ ఉద్దేశాన్ని సఫలపరిచే జాబితాలో మీరు ఉందరుగాక. ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయండి, అనేకులను సమకూర్చండి. మీరు కూడా మీ బిడ్డలను మరి ఇందులో పార్ట్నర్స్గా, జేసీపీసీ పార్ట్నర్స్గా జాయిన్ చేయండి. ప్రియులారా, దేవుని పరిచర్యలో ముందుకు సాగటం, ఏదో ఒక రూపంలో దేవుని పని మీరు చేయటం ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఉదయకాల సమయాన దేవుని స్తుతించటం అన్న అనుభవాన్ని దేవుడు ఎంత చక్కగా నేర్పించాడు కదా. మరి మీరు విన్న ప్రతి మాట హృదయంలో ధ్యానం చేసుకోండి, త్రోసివేయద్దు, పక్కకు నెట్టివేయద్దు. ఆయన మాట్లాడుతూ ఉంటుండగా ఆయనకు చోటు ఇవ్వండి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతల ఫలం అంటే నువ్వు విన్న వాక్యాన్ని మరలా ధ్యానం చేస్తూ ఉంటుండగా అది నీ లోపల ఫలిస్తూ ఉంటుంది, ఈ లోపల కార్యం చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది 30 అంతలుగానే చేస్తుంది, కొన్నిసార్లు అది 60 అంతలుగా చేస్తుంది, కొంతమంది జీవితాల్లో అవును అది 100 అంతల ఫలం. దేవుడు 100 అంతల ఫలాన్ని నీకు దయచేయనుగాక. ఇది నా ఆశీర్వాదంతో దేవుడు మిమ్మల్ని, కుటుంబాలని నింపునుగాక. మరొకసారి మీ అందరికీ ప్రేమ వందనాలు.